సో ఈరోజు మీడియా సమావేశానికి ఇచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులందరికీ నమస్కారాలు. సో మనకి ఆదివారం మే 13న పోలింగ్ జరుగుతుంది. సో నిజామాబాద్ పార్లమెంట్ సోమవారం మే 13న పోలింగ్ జరుగుతుంది. సో మే 12న రేపు ఆదివారము డిస్ట్రిబ్యూషను మనకి 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో కూడా డీసెంట్రలైజ్డ్గా సో డిస్ట్రిబ్యూషన్ అనేది ప్లాన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఫస్ట్ పాయింట్ మనకి పోల్ టైమింగ్ అనేది 7 AM to 6 PM వరకు ఎక్స్టెన్షన్ అయ్యింది. సో ఇనీషియల్గా మనకి 7 to 5 ఉండేది. సో దాన్ని 6 PM వరకు సో 1 అవర్ అనేది మనకి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఏదైతే 48 అవర్స్ బిఫోర్ సైలెన్స్ పీరియడ్ ఉంటుందో సో P-1 అంటే పోలింగ్ డేకి ఒక రోజు ముందు అండ్ అగైన్ పోల్ డే రోజు ఎవరైనా క్యాండిడేట్స్ పొలిటికల్ పార్టీస్ అడ్వర్టైజ్మెంట్స్ అంటే మనకి ప్రింట్ మీడియాలో ముఖ్యంగా ఇచ్చే అడ్వర్టైజ్మెంట్స్ ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ లెవెల్ ఆర్ స్టేట్ లెవెల్ MCMC పర్మిషన్తోనే ఆ అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే 12న వచ్చే మనకి న్యూస్ పేపర్ అవ్వచ్చు, 13న వచ్చే పేపర్స్లో సో అడ్వర్టైజ్మెంట్స్ మనకి విత్ డిస్ట్రిక్ట్ ఆర్ స్టేట్ లెవెల్ MCMC ప్రియర్ పర్మిషన్తోనే అడ్వర్టైజ్మెంట్స్ ఇష్యూ చేయాల్సి ఉంటుంది. సో అదేవిధంగా మనకి ఈ లాస్ట్ 72 అవర్స్ నుంచి కూడా మనము ఇప్పుడు ఎక్స్పెండిచర్ మానిటరింగ్ గురించి టీమ్స్ కూడా పెంచడం జరిగింది. సో ముఖ్యంగా మనకి ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో 21 ఫ్లయింగ్ స్క్వాడ్స్ 22 చెక్ పోస్ట్ ఉన్నాయి. సో ఫ్లయింగ్ స్క్వాడ్స్ ముఖ్యంగా నైట్ టైమ్స్లో మనము డబుల్ చేస్తున్నాము ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. సో నైట్ టైమ్స్ 42 ఫ్లయింగ్ స్క్వాడ్స్ మూమెంట్ ఉంటుంది. సో మనకి టోటల్ పోలింగ్ స్టేషన్స్ 1808 పోలింగ్ స్టేషన్స్, టోటల్ ఓటర్స్ 17,04,867 టోటల్ ఓటర్స్. సో అదేవిధంగా మనకి 12B లో హోమ్ ఓటింగ్, అదేవిధంగా ఎసెన్షియల్ సర్వీసెస్ ఓటర్స్ కూడా మనము కంప్లీట్ చేసుకున్నాము. సో టోటల్గా మనకి అండర్ 12D 1844 1844 మంది అప్లికేషన్స్ని అప్రూవ్ చేయగా 1772 మంది మనకి హోమ్ ఓటింగ్ అదేవిధంగా ఎసెన్షియల్ సర్వీసెస్ కింద మనకి ఓటు వేశారు. సో మనకి 85+ ఇయర్స్ చూసుకుంటే 808 మెంబర్స్, PWD లో 890 అండ్ ఎసెన్షియల్ సర్వీసెస్లో 74. సో టోటల్ 1772 ఓటర్స్ మనకి హోమ్ ఓటింగ్ అదేవిధంగా ఎసెన్షియల్ సర్వీసెస్లో ఓటు వేయడం జరిగింది. సో అదేవిధంగా ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా మనకి 98.4% కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో త్రూ BLOs. సో అదేవిధంగా మనకి పోలింగ్ స్టేషన్స్లో కూడా ఇన్సైడ్ అవుట్సైడ్ కూడా మనము చాలా వరకు మోస్ట్లీ 60% పోలింగ్ స్టేషన్స్లో ఈ లైవ్ వెబ్కాస్టింగ్ అనేది ప్లాన్ చేయడం జరిగింది. సో మనకి టోటల్గా ఉన్న 1808 పోలింగ్ స్టేషన్స్లో 1347 పోలింగ్ స్టేషన్స్లో మనము ఇన్సైడ్ అంటే అవుట్ ఆఫ్ 1808 1347 పోలింగ్ స్టేషన్స్లో ఇన్సైడ్ లైవ్ వెబ్కాస్టింగ్, అదేవిధంగా అవుట్సైడ్ 1161 పోలింగ్ స్టేషన్స్లో అవుట్సైడ్ కూడా మనము ఈ లైవ్ వెబ్కాస్టింగ్ అనేది ప్లాన్ చేయడం జరిగింది. సో దట్ మనకి డిస్ట్రిక్ట్ లెవెల్ సెంట్రలైజ్డ్ కంట్రోల్ రూమ్ నుంచి మనకి 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ కూడా మనం మానిటర్ చేస్తూ ఉంటాము. సో అదేవిధంగా మనకి క్రిటికల్ పోలింగ్ స్టేషన్ లొకేషన్స్కి సంబంధించి మైక్రో అబ్జర్వర్స్ కూడా 302 మైక్రో అబ్జర్వర్స్ని డిప్లాయ్ చేయడం జరిగింది. సో ఇంక్లూడింగ్ రిజర్వ్. సో వీళ్ళు ముఖ్యంగా క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో వీళ్ళ సర్వీసెస్ అనేది మనము యూజ్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకి
ఈవీఎం మూమెంట్కి సంబంధించి, అదేవిధంగా లాండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. సో టోటల్గా 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ని 184 సెక్టార్స్గా డివైడ్ చేసుకున్నాము. సో ఈచ్ సెక్టర్కి సెక్టరల్ ఆఫీసర్, అదేవిధంగా సెక్టరల్ పోలీస్ ఆఫీసర్ ఉంటారు. సో ఆన్ ది పోల్ డే ఆల్సో వీళ్ళు ఈవీఎం రీప్లేస్మెంటు, అదేవిధంగా అక్కడ పోల్ పర్సంటేజెస్ అవన్నీ కూడా కంటిన్యూస్లీ మానిటర్ చేయడానికి. సో 184 సెక్టర్స్లో మనకి విత్ రిజర్వ్ 206 సెక్టరల్ ఆఫీసర్స్ను కూడా మనము అపాయింట్ చేసుకోవడం జరిగింది. సో వీళ్ళు ఆల్రెడీ ఆ సెక్టర్స్లో ఆల్రెడీ డిప్లాయ్ అయ్యారు. అదేవిధంగా మనకి ఈవీఎం మిషన్స్కి సంబంధించి మనకి కమిషనింగ్ అని కూడా మనము కమిషనింగ్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఏఎస్ లెవెల్ స్ట్రాంగ్ రూమ్స్లో అన్ని మిషన్స్ కూడా మనము స్టోర్ చేసుకోవడం జరిగింది. సో బ్యాలెట్ యూనిట్స్ 2 బియూస్, అంటే మనకి క్యాండిడేట్స్ 29 క్యాండిడేట్స్ ప్లస్ నోటా, సో 2 బియూస్ పెర్ పిఎస్ వైజ్గా మనము టోటల్గా ఇంక్లూడింగ్ రిజర్వ్ 4497 బియూస్ మనము కమిషనింగ్ చేసి రెడీ చేసుకున్నాము. అదేవిధంగా కంట్రోల్ యూనిట్స్ కూడా ఇంక్లూడింగ్ రిజర్వ్ కలిపి 2293 కంట్రోల్ యూనిట్స్ రెడీ చేసుకున్నాము. అదేవిధంగా వీవీప్యాట్స్ ఇంక్లూడింగ్ రిజర్వ్ 2511 వీవీప్యాట్స్ కూడా మనము రెడీ చేసుకున్నాము. సో అదేవిధంగా మ్యాన్ పవర్ కూడా మనకి ఈరోజు థర్డ్ ర్యాండమైజేషన్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో అంటే మనకి పోలింగ్ పార్టీస్కి పోలింగ్ స్టేషన్స్ కూడా అలాట్మెంట్ అనేది మనము కంప్లీట్ చేసుకున్నాము. సో రేపు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో మనకి పోల్ పార్టీస్ డిస్పాచ్ కూడా అలాంగ్ విత్ ఈవీఎంస్ జరుగుతుంది. సో పోల్ పార్టీస్ కూడా మనము ఇంక్లూడింగ్ 20% రిజర్వ్తో అలాట్ చేసుకొని పోలింగ్ స్టేషన్స్ అలాట్మెంట్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. సో అందులో మనకి పోల్ పార్టీస్లో కూడా ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో ఒక 5 పోలింగ్ స్టేషన్స్ టోటల్లీ ఉమెన్ మ్యాన్ పవర్తోని, అదేవిధంగా ఒక పోలింగ్ స్టేషన్ యూత్ అంటే లెస్ దాన్ 30 ఇయర్స్, అండ్ 1 పోలింగ్ స్టేషన్ విత్ పీడబ్ల్యూడి ఎంప్లాయీస్. సో అది పీడబ్ల్యూడి ఎంప్లాయీస్ అనేది మనం మాన్యువల్గా అలాట్ చేస్తున్నాము. సో రిమైనింగ్ పోలింగ్ పార్టీస్ అంతా కూడా త్రూ ఎన్ఐసి సాఫ్ట్వేర్ ద్వారా మనము ర్యాండమైజ్ చేసుకొని పోలింగ్ స్టేషన్స్ కూడా అలాట్మెంట్ అనేది మనము కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ మనకి 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో మనకి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో టోటల్గా క్యాష్ యూజర్స్ 2,63,78,156 రూపీస్ క్యాష్ యూజర్స్ జరిగాయి. సో అందులో మనము 2,35,48,256 అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో రిమైనింగ్ కేసెస్ కూడా మనకి గ్రీవెన్స్ కమిటీలో ఆర్బిట్రేషన్లో ఉన్నాయి. సో వన్స్ వాళ్ళ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేస్తే వాటికి కూడా రిలీజెస్ అనేది చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ముఖ్యంగా మనకి ఏదైతే 72 hours 48 hours ప్రోటోకాల్ ఉంటుందో, సో దాని ప్రకారంగా మనము 144 సెక్షన్ ఇష్యూ చేయడం జరిగింది. సో ఎంటైర్ మనకి పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ పరిధిలో కూడా 144 సెక్షన్ ప్రొమల్గేట్ చేశాము. సో అదేవిధంగా మనకి 100 meters 200 meters, సో దాంతో కూడా మనము ఇన్ కోఆర్డినేషన్ విత్ పోలీస్ వాళ్ళతో అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. సో ముఖ్యంగా మనకి లాస్ట్ 48 hours కూడా, సో పొలిటికల్ క్యాంపెయినింగ్ అనేది టోటల్గా క్లోజ్ అవుతుంది కాబట్టి, సో మనకి ఇంక్లూడింగ్ ఏవైతే పొటెన్షియల్ ఏరియాస్ ఉంటాయో, పొటెన్షియల్ ఏరియాస్ అంటే ఇప్పుడు మ్యారేజ్ ఫంక్షన్ హాల్స్ అవ్వచ్చు, హోటల్స్ అవ్వచ్చు, అవి కూడా మనకి పోలీసు డిపార్ట్మెంట్ నుంచి అన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈ 48 hours ఏదైతే సైలెన్స్ పీరియడ్ ఉంటుందో, క్యాండిడేట్స్ అందరికీ రిక్వెస్ట్ ఏమంటే ఇది స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఎక్కడైనా మనకి వైలేషన్స్ రిపోర్ట్ అయితే ఇమీడియట్గా మనము కేసెస్ కూడా బుక్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ పోలీస్ డిప్లాయ్మెంట్ వీటికి సంబంధించి సిపి గారు చెప్తారు.